పశ్చిమ గోదావరి జిల్లాలో అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుకను అక్రమ రవాణా చేసినా లేదా అనుమతులు కలిగి ఉన్నామని అక్రమ విక్రయాలు జరిపే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యు రవి ప్రకాష్ అన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు విక్రయాలను నిర్వహించేందుకు మెస్సెస్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జెపివేల్ టెండర్ల ద్వారా అనుమతి పొందింది. జెపివేల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉందని ఎస్పీయు రవి ప్రకాష్ అన్నారు. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్ మనీ లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది అని, కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్టులు పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే జెపివేల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. అలా ఎవరైనా ప్రచారం చేసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జెపివేల్ పోలీస్ శాఖను కోరడం జరిగింది అని అన్నారు. రాష్ట్రంలో అలాగే మా జిల్లాలో కూడా ఇసుక తవ్వకాలు విక్రయాలకు సంబంధించి జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే వాళ్ళు అనుమతి పొందారు. అదేవిధంగా ఈ రవాణా కూడా వారు అనుమతి పొందినటువంటి వారి ద్వారానే సరఫరా అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు మాకే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని అంటూ కొంతమంది ప్రచారం చేసుకుంటూ అక్రమ రవాణా చేసుకుంటామని చెప్పి దందా సాగిస్తున్నట్టుగా తెలియవచ్చింది. దీనిపై జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే వాళ్ళు కూడాను ఖండన చేశారు. అదేవిధంగా పోలీసులకు రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ప్రతి దగ్గర కూడా తనిఖీలని అన్నింటినీ నిర్వహించి ఈ అక్రమ ఇసుక రవాణా అన్నింటిని కూడా అడ్డుకుంటుంది. అటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా 1450 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టి దాని ద్వారా ఈ ఇసుక అక్రమ రవాణా ఏదైనా ఉంటే దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సబ్ కాంట్రాక్ట్ పొందామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసుకొని ప్రతిష్టకి, ప్రభుత్వ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. మా సబ్ వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ప్రస్తుతానికి జిల్లాలో అవేమీ రాలేదు, కానీ ఊరికనే చెప్పుకొని తిరుగుతున్నారు అనేది తెలియవచ్చింది. దాన్ని మీ సముఖంగా వాళ్ళకి అందరికి కూడా చెప్తున్నాను. చట్టపరంగా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.